సార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి 5 రోజుల పాటు. వెరీ లాస్ట్ డే పాత పార్లమెంట్ భవనంలో జరుగుతోంది. బట్ ఇప్పటిదాకా వచ్చినటువంటి చరిత్ర గురించి చెప్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏపీ విభజనకు సంబంధించి మరోసారి కీలకమైనటువంటి కామెంట్లు చేశారు సార్. సరిగ్గా విభజన జరగలేదు అనేది ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే విభజన సరిగ్గా జరగలేదు, అడావుడిగా జరిగింది, లేకపోతే అప్పుడు తలుపులు మూసారు, ఇవన్నీ చాలా కామెంట్స్ గతంలో మనం విన్నాం. ఆయన అది అయిపోయి 10 సంవత్సరాలు కావస్తుంటే ఇంకా వాటిని గురించే మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు అన్నట్టు పార్లమెంట్ కొత్త భవనంలో మొదటి సమావేశానికి వెళ్ళే ముందు పాత భవనంలో చివరి సమావేశం, హిస్టారికల్ చారిత్రాత్మకం అనుకోవచ్చు. కానీ ఈ కొత్త భవనం కోసం కట్టడము చాలామంది ఇప్పుడు అవునా కాదు ఎవరితో చర్చించకుండా ఒక సొంత వ్యవహారంలాగా ఆయన చేశారు. ఈవెన్ రాష్ట్రపతిని కూడా పిలవలేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో సచివాలయానికి గవర్నర్ పిలవలేదని చాలా చెప్తుంటారు. రాష్ట్రపతి హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, యాక్చువల్గా అయితే గవర్నర్ ఈజ్ నాట్ దట్. అటువంటిది ఆమెనే పిలవలేదు, అవసరం లేకపోయింది. ఏదైతే మీ పార్లమెంటు అజెండా తెలీదు, స్పెషల్ పార్లమెంట్ ఇటు పార్లమెంటు 75 ఏళ్ల ఘనతను పాడుకోవాలని చెప్పేవాళ్ళు ఆ సమావేశం గురించి ప్రతిపక్షాలతో ఒక మాట చెప్పకపోవడం కూడా అవుతుంది, తెలుస్తుంది కదా. ఇక్కడ జరుగుతుందా అక్కడ జరుగుతుందా కూడా చాలామందికి తెలియదు. అంటే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో గౌరవప్రదమైన చర్చలు ఈ ప్రాధాన్యతే లేకుండా చేశారు ఈ ప్రభుత్వంలో. ఏదైతే ఈరోజు ఆయన పాత భవనంలో సెంటిమెంటల్గా ఈ 75 ఏళ్లలో జరిగినవి అని కొన్ని నెహ్రూను కాస్త నెహ్రూ పేరే సరిపడని వాళ్ళు నెహ్రూ హయాంలో ఇట్లాంటివి జరిగాయని ఆయన ట్విస్ట్ విత్ అదే అర్ధరాత్రి ఆ ప్రపంచం నిద్రపోతున్న ఎలా భారతదేశం ఇట్లాంటివన్నీ ఆయన కొన్ని ప్రస్తావనలు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి హరిత విప్లవం గురించి, ఇందిరాగాంధీ విషయంలో రెండు, అంటే అటు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధము ఇటువైపు ఎమర్జెన్సీ రెండింటిని కూడా తెచ్చి దాన్ని బ్యాలెన్స్ చేశారు. ఆ తర్వాత కొంచెం ఆగి మళ్ళీ ఆమె దాన్ని ఓడించి మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ ప్రధాన కాంగ్రెస్ నాయకుడైన మొరార్జీ కాంగ్రెసేతర ప్రభుత్వానికి మొదటి ప్రధానమంత్రిగా రావటం అన్నది దాని ఇది డెమోక్రసీలో ఎలా జరుగుతుంది. అలాగే 4 సీట్లు ఉన్నవాళ్ళు అధికారంలో ఉంటే 150 సీట్లు ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవడం ఎలా జరిగిందని రకరకాలుగా ఆయన దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. మన్మోహన్ సింగ్ నూతన ఐ మీన్ పివి నరసింహారావు నూతన ఆర్థిక విధానాలు వీటన్నింటినీ ప్రస్తావించారు. వెల్ అండ్ గుడ్. నోటబుల్గా రాజీవ్ గాంధీని మెన్షన్ చేయలేదని నేను విన్నంతలో, ఎందుకంటే ఆయన కూడా చాలా ముఖ్యమైన సంస్కరణలు తెచ్చాడు. అసాధారణమైన పార్లమెంట్ చరిత్రలో ఇంతవరకు ఎవరికి రానంత మెజారిటీ రాజీవ్ గాంధీకి వచ్చింది. నిజంగా ఆ ఘట్టాలు మైల్ స్టోన్స్ చెప్పుకుంటూ పోతే రాజీవ్ గాంధీని కూడా గురించి కూడా చెప్పుకోవాలి. బహుశా ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరితో ఉన్న రాజకీయ వైరుధ్యం ఈ కారణాల వల్లే మోదీ దాన్ని దాటేసి ఉంటారని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. సహజంగా వాజ్పేయి హయాంలో జరిగిన వాటిని నిర్మాణాలను కూడా ప్రముఖంగా 1-2 సార్లు ప్రస్తావించి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఒక్క ఓటు ఓడి దాన్ని కూడా ఒక్క ఓటు అయితేనేం అదే కదా మెజారిటీ మైనారిటీ అంటే. అంతకుముందు 13 రోజుల్లో 160 ఓట్లే ఉన్నాయి కాబట్టి అన్నీ గుర్తు చేసుకోవాలి కదా, అది కూడా చెప్పు ఉండాలి. నేనైతే చెప్పమంటాను, ఎందుకంటే మెజారిటీ లేకపోయినా 160 సీట్లతో ప్రమాణ స్వీకారం చేసి 13 రోజులకే దిగిపోయిన ఒక చరిత్ర కూడా ఆయనదే కదా. ఎనివే అదే అయిపోయి ఇట్లా మొత్తం మీద ఇంకా నేను తప్ప ఇంకేమీ ఉండదు అనే ఒక వాతావరణంలో ఈ మాత్రం వేరే విషయాలు కూడా ప్రస్తావించారు. కానీ వివాదాస్పద అంశాలు ఇప్పుడు కాశ్మీర్ చేయటం చారిత్రాత్మకమని చాలా చెప్పారు. మొత్తానికి పత్రికల వాళ్ళని కూడా వీళ్ళు అప్పటి నుంచి కవర్ చేస్తున్నారు, చాలా విషయాలు ఉంటాయన్నారు. ఇంద్రజిత్ గుప్తా ఎవరినో గుర్తు చేసుకున్నారు. సో సోఫార్ సో గుడ్ అనుకోండి. మెరుపులు మరకలు మెమరీస్ అన్నీ ఏదో కొంత అయిపోయింది కాబట్టి అది ఏం చేసినా మోడీ స్టైల్లో ఉంటుంది కదా, దానికి ఏం పెద్ద మోడీయిజం అనమాట అది. కానీ ఈ క్రమంలో ప్రత్యేకించి జరిగిన అనేక వాటిలో ఈ విషయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీటికి సంబంధించి అలా చెప్పదలుచుకుంటే ఆంధ్ర రాష్ట్రం అక్కడే ఏర్పడి ఉండాలి, హైదరాబాద్ రాష్ట్రం అక్కడే ఏర్పడి ఉండాలి, మళ్ళీ అది ఉమ్మడిది అవ్వటము మళ్ళీ విడిపోవటము అన్నీ అక్కడే జరిగాయి. ఇది ఒక్కటే కాదు, ఇది లాస్ట్ ఘట్టమే. కానీ దీన్ని విభజన సరిగ్గా జరగలేదు. విభజన సరిగ్గా జరగకపోవడానికి బీజేపీ కూడా సమాన భాగస్వామి కదా, వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే అది జరగదు కూడా. మరి సరిగ్గా అంటే పలానా పద్ధతిలో ఉండాలని వీళ్ళు ఎందుకు కండిషన్ పెట్టలేదు? 2 రాష్ట్రాల్లో 2 రకాలుగా ఎందుకు మాట్లాడారు తెలియదు. మూడోది
తమో విభజన చేసినప్పుడు ఛత్తీస్గఢ్ అవన్నీ చాలా పద్ధతిగా ఏర్పడ్డాయి. మరి అవన్నీ కూడా ఎంత డెవలప్ అయ్యాయో వాటికి సంబంధించి ఉత్తరాఖండ్ రాజధాని గురించి ఎన్ని రోజులు చర్చ జరిగిందో, అలాగే రాయ్పూర్ నయా రాయ్పూర్ అనేవి ఎన్ని రకాలుగా జార్ఖండ్లో ఎంత సుదీర్ఘకాలం ఇప్పటికి కూడా పూర్తిగా అది రాలేదు. కాబట్టి మేము చేసిన చోట చాలా అద్భుతం అనేది కూడా ఏం లేదు. కానీ అంతకంటే నా ముఖ్యమైన పాయింట్ వేరే ఉంది. విభజన జరిగిన తర్వాత యూపీఏ లేదు, విభజన నిర్ణయం మటుగా యూపీఐఎంలో జరిగింది, వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. మీరు కదా గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు, మరి ఆ తప్పులను చక్కదిద్దే అవకాశం మీకు చాలా ఉండగా మీరు కొత్త తప్పులు ఎందుకు చేశారు, వాటిని అలాగే ఎందుకు కొనసాగిస్తూ వస్తున్నారు? ఫలానా పొరపాటు యూపీఏ చేస్తే దాన్ని మేము ఇలా కరెక్ట్ చేసామని చెప్పగలిగిన ఒక 4 ఉన్నాయా? ఇంకొకటి, విభజన అంశాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఈ రోజు వరకు 9 ఏళ్ల వరకు మీరు విభజన సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? 2 రాష్ట్రాల మధ్య ఏదో ఒక విధంగా వివాదాన్ని కొనసాగించి దాని మీద ఢిల్లీలో కూర్చొని పెత్తనం చేద్దామనే ఆలోచన తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలాసార్లు ముఖ్యమంత్రి మొన్న కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ విభజన సమస్యలు పలానా బాధ్యతలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ వాళ్ళు సరే ఇప్పుడు నిన్న కూడా కేసీఆర్ పాలమూరు అక్కడ కృష్ణా జలాలు పంపిణీ అది సరిగ్గా ఇంకా నిర్ణయం కాలేదని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి ఒక కోణం అని నేను చెప్పను, కానీ మీరెందుకు దీన్ని ఇలాగే కొనసాగించారు 10 ఏళ్ల పాటు? ఇది పెద్ద ప్రశ్న. అంటే కాంగ్రెస్ను గురించి కాంగ్రెస్ కోణం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని తప్ప దేశాధినేతలాగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూసి ఎలా పరిష్కరించాలి అన్న దృష్టి లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కూడా ఉంటారు 4 ఏళ్ళు, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంలో ఉంది. మరి మీరు చక్కగా ఈ విషయాలు చర్చించి పరిష్కారం చేసి ఉండొచ్చు కదా. ఇంకొక పెద్ద మాట, విభజన సరిగ్గా జరగలేదు అంటే సరే అడవుడిగా జరిగింది, ఎప్పుడు ఇంకా అది చాలా పెయిన్ఫుల్ అఫైర్ కాబట్టి అలాగే జరుగుతుంది అనుకుందాం. అరే చాలా నెత్తురు పారింది, చాలా ఇదైంది. నెత్తురు పారటం ఏముంది, పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు, కొన్ని ఘటనలు జరిగాయి, వాటిని వాళ్ళని ఇప్పటికీ అవి మన తలుచుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అది సరే. కానీ 2 రాష్ట్రాల ప్రజలు సమైక్యంగానే ఉన్నారు కదా, సుహృద్భావం ఏం దెబ్బతినలేదు కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఈవెన్ టీఆర్ఎస్ కూడా అక్కడికి వెళ్ళి చేస్తానంటుంది. చాలామంది ఆంధ్ర నాయకులు ఇప్పటికి కూడా హైదరాబాద్లో వాళ్ళకు మంత్రులతో సహా ఇక్కడ వాళ్ళ నివాసాలు అన్నీ ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడే ఉంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు సుహృద్భావంతో ఉండడంలో ఉన్న ఆ మంచిని మనం ముందు గ్రహించకుండా ఆ విభజన జరగడంలో తప్పులు, తర్వాత కూడా అప్పుడు ఏదో నెత్తురు పారడం, తర్వాత కూడా అవి కొనసాగడం కష్టాలు పడుతున్నాయి. ది ఎక్స్ప్రెషన్ మోడీ ఈజ్ గివింగ్ మొదటి నుంచి కూడా ఆయన దీన్ని ఒక వివాదాస్పదం, అంటే తల్లిని చంపారు బిడ్డను బతికిచ్చారు అన్నాడు. అది కూడా ఇప్పటికి కూడా ఇవన్నీ బ్యాడ్ ఎక్స్ప్రెషన్స్ ఆయన ఎందుకు ఇస్తున్నారో తెలీదు. విభజన అనేమో మీరు పూర్తిగా సమర్థిస్తుంది, నాకు ఒకటే కనిపిస్తుంది. ఇంకా అప్పుడు 2 చోట్ల 2 వైఖరులు తీసుకున్నట్టే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మద్దతు రావాలంటే ఇదొక ఎమోషన్ను మళ్ళీ తీసుకొని రావడం, అప్పుడు ఆ ప్రభుత్వం తప్పు మాది అని చెప్పడం. మీరు రేపు కూర్చోబెట్టండి, మీరు పిలిస్తే కేసీఆర్ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ రారా కూర్చోబెట్టి మీరు పలానా రూట్ మ్యాప్ వేయండి, పద్ధతి పెట్టండి. అది మీకు అది లేకుండా సమస్యలు మిగిల్చి మిగిలిపోయాయి అని మరెవరి మీదో పితూరీలు ఫిర్యాదు చేస్తుంటే ఉపయోగమే ఉంది? మరి ఇంత చారిత్రాత్మక సన్నివేశంలో మీరు ఇవ్వాల్సిన ఒక వాస్తవిక సందేశం బదులు రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రవచనాలు పలకడం వల్ల ఉపయోగమే ఉంది? పోనీ ఏం చేస్తారో కూడా అది చెప్పట్లేదు, అది కూడా చెప్పడం లేదు కదా, అది కూడా చెప్పడం లేదు కదా. ఇప్పుడు భవనమే మారుతుంది కానీ పార్లమెంట్ ఏం మారలేదు కదా, అది సభ్యులు అదే కదా. కాబట్టి మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి, నేను ఇన్ని రోజుల్లో ఇదిగో ఈ 4 రోజుల లోపల లేదా 2 నెలల లోపల ఇంక, ఎందుకంటే అంతకంటే ఎన్నికలకు పెద్ద సమయం లేదు. 2 ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే కొనసాగిస్తున్నారు. ఎవరు కొనసాగిస్తుంది, యూపీఏనా ఎన్డీఏనా? ఆబ్వియస్ కదా. కాబట్టి నాకు ఇందులో రాజకీయం కనిపిస్తుంది, కానీ తెలంగాణ మీదో ఆంధ్రప్రదేశ్ మీదో పెద్ద ప్రేమ కనబడదు. ఇంకా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వబోవటం ఇట్లాంటివి ఇంకా ఇంకా సరే సరే. కాబట్టి ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి ఇతరుల మీద. యూపీఏ మీద విమర్శ చేశారు ఓకే, అప్పుడు కూడా మన వెంకయ్య నాయుడే కదా అప్పుడు ముందు నిలబడి రాజ్యసభలో చాలా మాట్లాడింది, సుష్మా స్వరాజ్ పెద్దమ్మ చిన్నమ్మ అని చెప్పింది. మరి అవన్నీ గుర్తు చేసుకోండి సార్, మనమేమి
తెలియకుండా ఏదో జరిగిపోయినట్టు, ఇప్పుడు జరుగుతున్న వాటితో సంబంధం లేనట్టు, ఏదో తటస్థ మధ్యవర్తిలాగా మాట్లాడితే ఎట్లా? కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే కదా ఎన్డీఏకు. అందులో ప్రతిసారి కాంగ్రెస్ని అనాలనుకున్నప్పుడల్లా ఇదే అంశం వస్తుంది తెర మీదకి. అనండి మీరు కాంగ్రెస్ను రాజకీయ విషయాల్లో గాంధీ కుటుంబం చాలా అనండి మీరు, కానీ రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆ సున్నితమైన అంశాలను మటుకు రాజకీయంగా ఆలోచించకండి అని చెప్పాలి మనం. Yes, sir. Thank you, sir.